సార్, నిరుద్యోగులకి కుచ్చుటోపి పెట్టేశారు. 5 లక్షల మందికి నెలకు 2000 రూపాయలు వారికి పెన్షన్ ఇస్తా ఉంటే దాన్ని ఆపేశారు. రద్దుల పర్వం ఉంది అదేమో. మీరేమన్నారు, 1,72,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు, ఏం చేస్తామని అడిగారు. సాక్షి పేపర్లో హెడ్డింగు, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో అదే మాట. నేను అడుగుతా ఉన్నా, 5 లక్షలే రద్దు చేశారు, ఆ 1,72,00,000 మందికి ఏమిస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. మీరు వాలంటీర్లని మీ పార్టీ వారికి నిరుద్యోగులకి 2,80,000 మంది. మంత్రి గారు, స్పీకర్ సార్, 1,72,00,000 మందికి 1,72,00,000 మందికి మీరు చెప్పినట్టుగా నిరుద్యోగ భృతి ఏమైపోతుంది, వాళ్ళ ఉపాధి ఏమవుతుందో చెప్పాలి. మీరు బడ్జెట్లో ఏమీ చెప్పలా. మీరు ఏదైతే 5 లక్షల మందిని యువనేస్తంలో ఉన్న వాళ్ళని రద్దు చేశారు, మీరు కొత్తగా ఉపాధి కల్పిస్తామంటున్నారు. శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్, 5 లక్షల మంది నిరుద్యోగులు చేసి 2,80,000 మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళలో పెట్టుకుంటామంటున్నారు. అలాగే 39,000 మంది చౌకధరల డీలర్లు, వారి కుటుంబాలు బీసీ ఎస్సీ ఎస్టీలని వాళ్ళ రోడ్డు పాలు చేస్తా ఉన్నారు. దానికి ఏంటి ప్రత్యామ్నాయం చెప్పడం లే. వాళ్ళు మీ చుట్టూ తిరుగుతుంటే మభ్య పెడతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, కన్క్లూడ్ చేయండి. ఇవాళ కన్క్లూడ్ చేయండి. డ్వాక్రా రుణాల రద్దు మాట ఏంటి? వాయిదాలు వేస్తా ఉన్నారు సార్. దేవుడి పెళ్లి రేపు అన్నట్టుగా వాయిదాలు వేస్తున్నారు. 27,000 కోట్ల డ్వాక్రా రుణాలు రద్దు. మీరు చెప్పిన లెక్క ప్రకారం 27,000 కోట్ల రూపాయలకి సార్.